పెద్దోళ్ళందరూ పైకి గంభీరమైన ప్రకటనలు చేస్తారు కానీ తెర వెనకాల స్నేహాలతోనే ఉంటారు ఒకళ్ళనొక్కళ్ళు కాపాడుకుంటూ ఉంటారు చైనా మీదకి అమెరికా యుద్ధానికి వెళ్ళిందా వెళ్ళదు రష్యా మీదకి అమెరికా యుద్ధానికి వెళ్ళిందా వెళ్ళదు కానీ భీకరమైన ప్రకటనలు చేస్తుంటారు ఈ భీకర ప్రకటనలతో అమెరికా రష్యా మధ్య కూడా అయిపోతుంది అమెరికా చైనా మధ్య యుద్ధం అయిపోతుంది అనుకుంటాం ఏం కాదు వీళ్ళందరూ మధ్యలో ఇంకొకడంటే అంటే వీళ్ళకి స్నేహాలు ఉంటాయి సేమ్ టైం నేరుగా యుద్ధాలు చేసుకోవడానికి సిద్ధపడ్డారు మధ్యలో ఒక ఎవడో ఒక ఊరికి ఎగిరేటువంటి వాడిని అడ్డు పెట్టుకుంటారు లైక్ ఉక్రెయిన్ అడ్డు పెట్టుకుని అమెరికా ఏం చేస్తుంది ఇప్పుడు తైవాన్ అడ్డు పెట్టుకుని చైనా మీదకి ఏం చేయాలనుకుంటుంది అదే సందర్భంలో అమెరికాతో నేరుగా గొడవ పెట్టుకొచ్చి చైనా చైనాతో నేరుగా గొడవ పెట్టుకోవద్దు అమెరికా ఎందుకంటే ఇద్దరి మధ్యన అత్యంత ఆర్థిక ఆధారాలు ఉన్నాయి చైనాలో ఉన్నటువంటి కంపెనీలు వందకి డెబ్బై శాతం అమెరికా పెట్టుబడిదారులే అక్కడ వందల కోట్ల రూపాయల వాళ్ళు దర్జాగా బతుకుతున్నారంటే ఇక్కడ ఈజీగా లేబర్ దొరుకుతున్నారు కాబట్టి ఇక్కడ ఆగిపోయిందా అమెరికా మొత్తం కుప్పకూలిపోతుంది కాబట్టి వాళ్ళు పోరు తాజాగా చూడండి విదేశాంగ మంత్రి మారాడు వూల్ఫ్ వారియర్ అని పే పేరుపడ్డటువంటి క్విన్ గ్యాంగ్ ఇప్పుడు విదేశాంగ మంత్రి కానీ ఫస్ట్ కాల్ చేసినాడు ఆంటోనీ బ్లింకెన్ అమెరికా విదేశాంగ మంత్రి కాల్ చేసి మన మధ్యన సాన్నిహిత్యం ఇట్లాగే కొనసాగాలన్నటువంటి మాటలు మాట్లాడుకున్నారు మన ఇద్దరి మధ్యన ఓపెన్ లైన్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పడంతో పాటుగా చైనా జిన్పింగ్తో మాట్లాడడానికి ఇద్దరు రాయబారుల్ని అమెరికా కోసం ప్రత్యేకించి కేటాయించింది వాళ్ళిద్దరూ నేరుగా జిన్పింగ్తో మాట్లాడి అమెరికా ఫీలింగ్స్ తెలియజేసేటువంటి అంటే అమెరికా చైనా నేరుగా ఏముండదు ఇప్పుడు భారత్ని రెచ్చగొట్టి చైనా మీదకి వెళ్ళమను జపాన్ని రెచ్చగొట్టి చైనా మీదకి వెళ్ళమను తైవాన్ని రెచ్చగొట్టి చైనా మీదకి వెళ్ళమను అప్పుడు ఆయుధాల వ్యాపారం వస్తే ఆయుధాలు మళ్ళీ అమెరికానే అమ్ముకుని ముక్కుని బతికేస్తుంటాయి అంటే పక్కా స్వార్థంతో జరిగే గేమ్ అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉంటుంటాం